हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इप्पुडु नेनु चल्लमिरपकायलु ए विधंगा तयारु चेसुकुंटारो नेनु मेमु एला तयारु चेसुकुंटामो आ विधंगा तयारु चेसि मीकु अंदरिकि चूपिंचालनुकुंटानंडि। दानिकि कावाल्सिनवि एंटो, अवि एला तयारु चे नेनु उर्वरपकायलु ए विधंगा तयारु चेस्तानो चूपिस्तानु। మిరపకాయలండి, నాకు ఇది మా అమ్మగారి ఊళ్ళో దొరికేవి చక్కగా ఇంత పెద్ద పెద్ద మిరపకాయలు, ఒక 3 కేజీలు తీసుకున్నాను. దాన్ని మిరపకాయల్ని ఏం చేయాలంటే ఇలాగ దీంతో తీసుకుని జస్ట్ కొద్దిగానే, ఇదివరకు అంటే ఇలా పొడుగ్గా తీసేవాళ్ళం, ఇప్పుడు కాయలు మందు కాయలు కదా అందుకని ఎక్కువగా మెత్తబడిపోతున్నాయి, అందుకని దీన్ని జస్ట్ ఇట్లాగ గుచ్చి ఈ విధంగా ఒక ఈ సైజ్ వరకు హాఫ్ ఇంచ్ ఈ హాఫ్ ఇంచ్ వరకు మనం ఘాటు పెట్టుకోవాలి ఇలాగా పిన్నీస్తో పెట్టుకుని ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. జస్ట్ కొద్దిగానే హాఫ్ ఇంచ్ వరకే ఇలా మిడిల్లో ఇట్లా ఇన్ని ఈ విధంగా రెడీ చేసేసుకున్నాము. తర్వాత దీనికి నిమ్మకాయ 6 నిమ్మకాయలు రసాన్ని పిండి పెట్టుకున్నాను మేము. మేము ఇలా తయారు చేస్తాం. తర్వాత టేస్ట్కి తగినంత రాళ్ళు ఉప్పు, ఒక 3 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు మీ మజ్జిగ అండి. దీంట్లో దీనికి తగినంత ఉప్పు వేసేయాలి. నేను రాళ్ళు ఉప్పే వాడుతున్నా. తర్వాత ఈ నిమ్మకాయ ఇదంతా వేసేసేయాలి. నిమ్మకాయ రసం కూడా వేసేసి దీన్ని ఒక్కసారి బాగా కలుపుకుందాం. దీన్ని ఏం చేయాలంటే మిరపకాయలు కూడా ఇందులో వేసాక రాత్రి మళ్ళీ ఒకసారి పడుకునేటప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటే ఈ ఉప్పు కరుగుతుందండి. బాగా కలుపుకుంటే ఉప్పు కరిగిపోతుంది. ఇప్పుడే మనకి చక్కగా ఇప్పుడు కొద్దిగా ఉప్పు చల్లిపోయిందా లేదా, కొద్దిగా ఉప్పుగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ మా వారు ఉన్నారు, చూపించేశాను. ఉప్పు తక్కువైంది అన్నారు కాబట్టి కరగాలి. అయినా కొద్దిగా వేద్దాం. ఇప్పుడు మనం ఈ మిరపకాయలన్నీ వేసేద్దాం. కానీ ఈ మిరపకాయలు ఉంటాయండి, భలే ఉంటాయి, కారం సమానంగానే ఉంటుంది. మిరపకాయలు కూడా మంచి సైజులో ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈ టైప్ ఉంటేనే బాగుంటుంది మిరపకాయలకి. ఈ బజ్జికాయలు లాంటివి అవి వేస్ట్, అవి ఎంతగా అయిపోతాయి. మంచి మిరపకాయలు దొరకాలి అంటే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలోనే దొరుకుతాయి. ఇప్పుడు దీన్ని మామూలుగా అయితే మా చిన్నతనాల్లో పూర్వకాలం నుంచి 3 రోజులు వీటిని ఆ మజ్జిగలో నానబెట్టేవారు. 4వ రోజు 3వ రోజు పొద్దున్న తీసి ఎండలో ఎండబెట్టేవారు. కానీ ఇప్పుడు ఆ కాయల్లో దమ్ము లేదు, అంటే దమ్ము లేదంటే గట్టిదనం లేదు, మందు కాయలు కాబట్టి బాగా మెత్తగా పీసం కింద అయిపోతున్నాయి 3 రోజులు ఉంచితే బాగుండట్లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకరోజు మాత్రమే, ఇప్పుడు నానబెట్టాను సాయంత్రం, ఇప్పుడు 6 గంటలు అయింది, రేపు పొద్దున 7 ఆ టైంకి నేను మళ్ళీ ఈ నీళ్ళని మజ్జిగలో ఉంచి మిరపకాయలు తీసేసి నేను ఎండలో పెడతాను. రేపు ఏ విధంగా చేస్తానో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మొన్న ఊరు మిరపకాయలు వేసాను. నిన్నే తీయాలి కానీ నాకు వేరే పని ఉంటే తీయలేకపోయాను. కానీ మీరైతే నెక్స్ట్ డేనే తీసేసుకోండి. అలా తీసుకుని అలాగా ఈ చిల్లుల దాంట్లో కానీ లేకపోతే వెదురు బుట్టలో కానీ వేసుకుంటే మిగిలిన మజ్జిగ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది.
దీన్ని ఇప్పుడు ఎండలో ఎండబెట్టుకోవాలి. మజ్జిగలో ఒకసారి ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. మజ్జిగలో అలానే ఎక్కువ వేసుకున్నా కూడా ఇదిగోండి, మూడు రోజులు ఉంచితే చూసారా ఇది ఎలా అయిపోయిందో. ఇలా అయిపోతాయి, ఇలా ఉండవు కాబట్టి రెండో రోజుకే తీసేసుకుని మనం ఎండలో ఎండబెట్టుకుని మళ్ళీ ఇది మజ్జిగలో వేసుకుంటూ ఉండాలి. దీన్ని కాసేపు ఉంచుదామండి. నీళ్ళు మొత్తం మజ్జిగ అంతా కింద దిగిపోయిన తర్వాత మనం ఎండలో ఎండబెట్టుకునేటప్పుడు మళ్ళీ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మొన్న మనం ఊరుమిరపకాయలు అదేనండి చల్ల మిరపకాయలు పెట్టుకున్నాం కదా, అది ఎండిపోయాయి అవి. దాన్ని మనం ఇప్పుడు వేయించుకుందాము, వేయించుకుని ఎలా ఉన్నాయో కూడా చూద్దాము అని ఒకసారి మనం చూద్దాం రండి. ఇవన్నీ చక్కగా ఎండిపోయాయి ఇవి చూసారా, అట్లా సౌండ్ చూసారా గలగలమన్నాయి. ఈ విధంగా ఎండిపోవాలి అవి. నేను ఒక నాలుగు సార్లు మజ్జిగను బట్టి నేను నాలుగు సార్లు మజ్జిగలో సాయంత్రం మజ్జిగలో వేసేసాను. మర్నాడు ఆ బుట్టలోకి తీసేసుకుని మజ్జిగ వాడ్చి మళ్ళీ ఎండలో పెట్టాను. మళ్ళీ రెండో రోజు వరకు మళ్ళీ దాన్ని మజ్జిగలో వేయలేదు. తర్వాత మళ్ళీ మజ్జిగలో వేసాను. అవి ఈ విధంగా చివరికి తయారైనవి మనకు రెడీ అయిపోయి ఇప్పుడు మనం దాన్ని వేయించుకుందామండి. బాండి ఆల్రెడీ రెడీగా ఉంది నూనెతో. టేస్ట్ చేద్దాం. కొంచెం నూనె కాగిపోయిందండి, మనం మిరపకాయలు వేసుకుందాం. ఇవి నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటాయి. అయిపోయాయి, ఇప్పుడు తీసేద్దాము. ఇంకా దీనికన్నా డార్క్ కలర్ రావాలంటే వేయించుకోవచ్చు అండి, నాకు ఈ కలర్కి మించి అవసరం లేదు. మళ్ళీ కొన్ని వేద్దాం. అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫస్ట్, తర్వాత ఇవి తీసేద్దాం ప్లేట్లో. రెడీ అయిపోయిందండి ఊరుమిరపకాయలు. మనం దీన్ని పప్పులోనే కాదు, పప్పుచారులోని సాంబార్లోని కాకుండా కూరల్లో కూడా మేము తింటామండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నామండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.